30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ చేబియం కిరణ్ శర్మ గారు. నమస్తే అండి కిరణ్ శర్మ గారు. కిరణ్ శర్మ గారు, తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అందరి ఆసక్తి ఏంటి అంటే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత కేసీఆర్ గారు నేషనల్ పాలిటిక్స్ వైపు వెళ్ళిపోతారు, ఇక్కడ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ గారి జాతకం ప్రకారం ఒక మంత్రిగా ఉండిపోతారా, ముఖ్యమంత్రి అవుతారా, ఏం చెబుతుంది? మంచి ప్రశ్న. అంటే మీరు ఈ ప్రభుత్వానికి దానికి వ్యతిరేకంగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ప్లస్ నన్ను ఇరుకాటన పెడుతున్నారు కూడా విషయం తెలుస్తోంది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో నేను సమాధానం కూడా కొంత ఉంటారు. అంటే మీరు బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేస్తున్నారు, డిసైడ్ అయిపోయారు. అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది అనేటువంటి ఈ ప్రశ్న అనలేదు. ఇప్పుడు అంటుంది అమ్మాయి, ఒకవేళ విన్ అయితే అనే ప్రశ్న వచ్చింది. రైట్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇక్కడ కేంద్రంలోకి కేసీఆర్ వెళ్ళబోతున్నారా అనే విషయం అయితే, కేంద్రంలోకి వాళ్ళు ఇప్పుడు వెళ్ళే అవకాశం కష్టం. జాతక ప్రకారం కుదరట్లేదు అంటారా? జన్మజాతక ప్రకారంగా వారు కేంద్రంలోకి, అంటే కేంద్రంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నాలు సాగుతుంటాయి. అంటే మహారాష్ట్ర, కర్ణాటక, నెక్స్ట్ ఎమ్మెల్యే ఛత్తీస్గఢ్కి, ఒరిస్సా, ఇట్లా మెల్లమెల్లగా వాళ్ళు ప్రాబల్యాన్ని సంతరించుకునే అవకాశం తప్ప ఇప్పుడే ఎన్నికల్లో మనం నిలబడదామనేటువంటి భావన మాత్రం లేదండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా కఠినమైనటువంటి సవాళ్ళు చాలా ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ప్రధానమైన ఫస్ట్, ఎందుకంటే ఇక్కడ కనుక పొరపాటున బారాసా పార్టీ కనుక గెలవకపోతే ఇక్కడి ప్రజలే మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి అక్కడ పోయి ఏం చేస్తావు అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తన యొక్క పూర్తి విశ్వాసాన్ని, పూర్తి పనితనాన్ని ఇక్కడే మాత్రమే పెట్టేస్తారు తప్ప నెక్స్ట్ వచ్చేటువంటి లోక్సభ ఎన్నికలలో కూడా ఇతను వీళ్ళు పాలు పంచుకునే అవకాశం మాత్రం లేదంటే వేరే రాష్ట్రాలు, వాళ్ళ రాష్ట్రాలు అంటే మన తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళు తప్పకుండా పాలు పంచుకోవచ్చు. ఈవెన్తో ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేసే అవకాశం కష్టం. ఏదన్నా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రెబల్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, లేదంటే జనసేన నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, టీడీపీ బయటకు వచ్చిన వాళ్ళు రెబల్స్ ఉంటారు టికెట్ దొరకక, వాళ్ళు కనుక వచ్చేసి గులాబీ కండు కప్పుకొని ఇక్కడి నుంచి గెలుస్తాము అని భావన ఉంటే చెప్పలేము తప్ప, అది తెలుగు రాష్ట్రాల్లో తప్ప మిగతా తెలుగేతర రాష్ట్రాల్లో కనుక వీరు పోటీ చేసే అవకాశం కష్టం. అలాగే మహారాష్ట్రలో కూడా కొన్ని తెలంగాణకి దగ్గర ఉన్నటువంటి జిల్లాల వాళ్ళు కొంత ఇటువంటి ఉత్సాహం చూపించవచ్చు తప్ప పూర్తిగా అక్కడ వీళ్ళు దేశం మొత్తం కూడా ఎన్నికలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మనకు తెలుస్తోందిగా వాళ్ళు మొన్ననే పిలిమొగలేస్తున్నారు, ఇప్పుడిప్పుడే మొగదొడుతోంది పార్టీ, కాబట్టి అలా వెళ్ళే అవకాశం కష్టం. ఇక మీరు అన్నటువంటి ప్రశ్న సమాధానం, భవిష్యత్తులో బీఆర్ఎస్ కనుక గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా అంటే మా దగ్గర కేటీఆర్ గారి పూర్తి స్థాయి జాతకం ఉందండి, తప్పకుండా. మీరు అన్నది విషయం వాస్తవం. భవిష్యత్తులో ఒకవేళ బారాస కనుక పార్టీలో కనుక గెలిచినట్టయితే తప్పనిసరిగా భవిష్యత్తులో మనము ఒక మంచి యువ నాయకుడిని, కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. సమర్థవంతమైనటువంటి నాయకుడిగా అతన్ని మనం చెప్పవచ్చును. అలానే మళ్ళీ నేనేదో బీఆర్ఎస్కు ఒత్తాసపదం అనుకోకండి, ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఉన్నాడు. అతని జాతకంలో మేము చూసాం, అతని పూర్తి డేట్ ఆఫ్ బర్త్ మా దగ్గర ఉంది, పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మా దగ్గర ఉంది. ఈ విశ్లేషణ అనేది కొద్దిగా ప్రస్తుతానికి కరెక్ట్ కాదనుకుంటాను నేను. ఆ జాతకం పర్ఫెక్ట్ గా ఉంది, మీకు చూపిస్తాను ఆ జాతకాన్ని కూడా. అయితే ఆ జాతకం వల్ల అతనికి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించగలిగేటువంటి సత్తా ఉన్న వ్యక్తిగా మనం కేటీఆర్ గారిని చెప్పవచ్చు. సమర్థవంత నాయకుడే, కానీ ధార్మికమైన పరిపాలన ఇంకా తండ్రి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం కూడా చాలా. ధార్మికమైనటువంటి విషయాల్లో తండ్రి నుంచి చాలా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. బట్ మంచి నాయకుడు అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా, అవడానికి అవకాశం ఉంది బీఆర్ఎస్ గెలిస్తే. మీరు అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ గారు నేషనల్ వైపు వెళ్ళినప్పటికీ అంతగా రాణించలేరు అని చెబుతున్నారు, మరి ఆ టైంలో కేటీఆర్ గారిని ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తారు? ఒకటి అందుకే నన్ను మధ్యలో మీకు చెప్పింది అదే యువ నాయకులు అని చెప్తున్నాను. యువ నాయకుడి అనేటువంటి పేరు ప్రకారంగా తండ్రి కొంత స్థాయి దాటిపోయింది. ఇప్పుడు 2 సార్లు తన ముఖ్యమంత్రికి గెలిచారు, అయిపోయింది. తదుపరి ఉండేటువంటి యువ నాయకుడిని తీసుకురావాలి, అందులో సమర్థవంతుడు. నేను మధ్యలో మీకు చెప్తాను, ప్రతిసారి చెప్తున్న సమర్థవంతుడు కొడుకుగా వంశపారంపర్యంగా వచ్చేటువంటి మాటలు వేరు, అది పక్కకు పెడదాం. కానీ ఆ స్థానానికి, ముఖ్యమంత్రి పీఠానికి సమర్థవంతుడా కాదా, మంచి సమర్థవంతుడు చెప్తున్నాను. కాబట్టి తండ్రి తప్పుకొని కుమారుణ్ణి ముఖ్యమంత్రి చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కేటీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ అంతా మీ దగ్గర ఉంది కాబట్టి జాతకం ప్రకారం, రైట్, ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా ఏ విధంగా ఉండబోతుందో? ఒకటి సరే, మరి మన సుమన్ టీవీ వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది, కేటీఆర్ గారిది మృగశిరా నక్షత్రం, వృషభ రాశి, వృషభ లగ్నం. ఎందుకంటే మంచి వ్యక్తుల గురించి మనం చెప్పాలి, మళ్ళీ చెప్తున్నాను, ఇది బీఆర్ఎస్ సపోర్ట్ అని కాదు, ఒక మంచి సమర్థవంతమైనటువంటి నాయకుడు. అలాగే మనకి వేరే పార్టీలో కూడా సంజయ్ కానివ్వండి, రఘునందన్ గారు కానివ్వండి, కాంగ్రెస్లో కూడా మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, అలాగే కోమటిరెడ్డి
వెంకటరెడ్డి అంటే కొంతమంది నాయకుల్ని నేను తప్పకుండా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మంచి నాయకత్వాన్ని ఎప్పుడైనా మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే మనకి సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు, సో మంచి అంటే వీళ్ళందరూ కూడా బయట కనబడేటువంటి కోపం వేరు, బట్ వాళ్ళు చాలా మంచి మనుషులైనటువంటి వ్యక్తులు అని నేను చెప్పగలుగుతాను. సరే, రేవంత్ గారితో నాకు అంతగా పరిచయం లేదు కాబట్టి నేను చెప్పలేదు. మిగతా వాళ్ళతో నాకు కొంత పరిచయం ఉండడం, వాళ్ళ గురించినటువంటి ఎనాలిసిస్ చేయడం వల్ల ఉంది. సరే, ప్రస్తావంశంలో మనకి కల్వకుంట్ల తారక రామారావు గారిది మృగశిరా నక్షత్రం, వృషభ రాశి, వృషభరత్నం. ప్రస్తుతం వారి జాతకంలో కూడా మా శని మహాదశలో శుక్ర అంతర్దశ. ఇందాక మీరు అడుగు చేయమంటే, ఇందాక మీరు చెప్పినటువంటి గెలిచే రాశులలో ఈ రాశి లేదు కదా అనొచ్చు. జన్మ జాతకంలో మీరు రామారావు అనేటువంటి గోచార ఫలితంలో తులారాశి ఉందిగా, కల్వకుంట్ల రామారావు. సో ఆ రామారావు అనేది తులరాశి ఉందిగా, అంటే ఇందాక చెప్పింది గోచారంలో గెలవడానికి అవకాశం. ఇప్పుడు ఇతని జాతకంలో శని మహాదశ శుక్ర అంతర్దశ. శని ఇతనికి మహారాజ యోగకారకుడు. ఇతని జాతకంలో శని మహారాజ యోగకారకుడు, అలాగే ఇతనికి శుక్రుడు లగ్నాధిపతి. కాబట్టి రాబోయేటువంటి 10 సంవత్సరాల వరకు దాదాపుగా మనకి ఇతను అసెంబ్లీలోనూ గట్టిగా ఉండగలుగుతారు, అందులో సందేహం లేదు. అంటే రాబోయేటువంటి 3 ఎన్నికలలో కూడా ఇతను గెలవడానికి అయితే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి అవుతారా అవరా అనే విషయం చూసుకుంటే ఇందాకే చెప్పారు, తప్పకుండా వీరికి అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తప్పకుండా వీరు ముఖ్యమంత్రి పీఠాన్ని నెక్స్ట్ ఇయర్లో కానీ ఆ నెక్స్ట్ ఇయర్లో కానీ వచ్చే దాంట్లో కానీ ఇతను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలిగేటువంటి అవకాశం, ధైర్యము, టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అందులో సందేహం లేదు. అప్పుడు మళ్ళీ అతను బీఆర్ఎస్లో ఉంటారా, బీజేపీతో అలయన్స్ అవుతారా అనే విషయం వేరే విషయం, ఆ తర్వాత విషయాలు చూసుకుందాం. ముఖ్యంగా గోచారం బట్టి, జాతక ప్రభావం బట్టి కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంది అని చెబుతున్నారు. ఒకవేళ మీరు చెబుతున్న రాశులు కనుక కంటెస్ట్ చేసే నాయకులు లేకపోతే ఎటువంటి పరిష్కార మార్గాలు ఉంటుంది? ఎందుకంటే చాలా టైం స్పాన్ తక్కువ ఉంది కదా. ఒకటి విషయం ఉంటుంది, అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఆల్రెడీ అన్ని నామాలు ఉన్నాయి, అన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి మాక్సిమం చెప్పిన పేర్ల వాళ్ళకే నేను చూసుకున్నాను. అంటే మేము కూడా చూసుకుంటాం కదా, మేము పిచ్చోడం ఏం కాదు. ఎనాలిసిస్ విషయంలో చాలా క్షుణ్ణంగా ఉంటాం. ఇప్పుడు నిజం చెప్పాలంటే మనకి పటాన్చర్ వైపు నా కాటన్ శ్రీనివాస్ గారికి నిజంగా మేము సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాం, అంటే అతని జాతక ప్రకారం. కానీ నీలం మధుకి అక్కడ సీట్ వచ్చింది. మధు అనే పేరు సింహరాశి అవుతుంది కదా. సో ఇలా చూసినప్పుడు అంటే ప్రతిదీ మేము క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అంటే నేను ఒక వ్యక్తికి సపోర్ట్ చేయట్లేదు, ఆ పార్టీలోనే మేము ఎక్స్పెక్ట్ చేసింది కాటం శ్రీనివాస్కి. కానీ అతని జాతక ప్రకారంగా నీలం మధు గారికి సీట్ వచ్చినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. అంటే అతని అదృష్టం బ్రహ్మాండంగా ఉంది. అది పార్టీలో ఉన్నటువంటి లోపాలాయకర్తనాలు మాకు సంబంధం లేదు, కానీ జాతకాలు మేము చూస్తున్నాము. అంటే ఇలాంటివి ప్రతి పార్టీలో కూడా మనకి ఇటువంటి పేర్లు గల వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పినటువంటి పేర్ల వాళ్ళని మీకు 87% మంది నేను చెప్పిన రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. 20% 30% మాత్రమే చెప్పిన రాష్ట్రాలు లేవు. అక్కడ స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు ఇంకా మరి బయటికి రాలేదు. స్వతంత్ర మనకేం తెలియదు, స్వతంత్రం గెలవచ్చు. ఇంకా బీఎస్పీని మేము చూడలేదు, కొంతవరకు కొంతమందిని ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. బీఎస్పీలో కొంతమంది చూసాం, ఆ కొంతమందిలో 37% మాత్రం మేము చెప్పినటువంటి రాసులు ఉన్నాయి. మరి మిగతా రాసుల వారికి మిగతా పాటించి అందులో మేము ఎంఐఎం వాళ్ళది మేము చూడలేదు. ఎందుకంటే టు బి హానెస్ట్ వాళ్ళు మేము చూడలేదు. వాళ్ళు నికరంగా వాళ్ళు అదే ప్రాంతంలో ఉంటారు, అక్కడే గెలిచే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం కష్టం, అదొక విషయం. అయితే ఇంకా మిగతా పార్టీల వారి గురించి అంతగా మనం పరిశోధన చేయలేదు. మేజర్ పార్టీలు మాత్రం తీసుకున్నాం కాబట్టి నేను చెప్పిన దాంట్లో 70-76% ఈ రాశుల వారే పోటీ చేసి ఉన్నారు. అందులో అంటే మీరు అనొచ్చు, ఓ ఈ పార్టీల వారు ఈ పేర్ల గల గెలిచి ఉన్నారు కాబట్టి మీరు గెలుస్తారని చెప్పారనొచ్చు, మనం మిగిలినటువంటి 20-30% మందిని ఓడగొట్టమని చెప్పారా? కాబట్టి నేను చెప్పినటువంటి రాశుల వారు గెలవడానికి అవకాశం ఉంది. జన్మ రాశి కూడా ఇదే అయినట్టయితే గెలుపు తథ్యంగా ఉంటుందని చెప్తున్నాను. మీరు అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. మీరు ధన్యవాదాలండి శర్మ గారు. థ్యాంక్ యూ మా శుభమస్తు.